తూర్పుగోదావరి జిల్లా గిరిజన ఉద్యోగస్తులను భయాందోళనకు గురి చేస్తూ అధికారుల పట్ల నానా దుర్భషలాడుతున్న ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రవీణ్ ఆదిత్యను రంపచోడవరం ఐటీడీఏ నుంచి తొలగించాలంటూ ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఐటీడీఏ కార్యాలయం ముందు ఫ్లెక్సీలతో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం ఎదుట ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించి రంపచోడవరం ప్రాజెక్టు అధికారి ప్రవీణ్ ఆదిత్య పలువురు అధికారులపై నోటి దురుసుగా మాట్లాడడం సరికాదని ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు పలు సమస్యలపై గళమెత్తారు. ఉన్నత అధికారులు ఇప్పటికే ఈ ఐటీడీఓ పిఓ ప్రవీణ్ ఆదిత్యాన్ని ట్రాన్స్ఫర్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసుల సమస్యలు, అనేక సమస్యలు ఉన్నాయి. వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా కేవలం అధికారులను రివ్యూ మీటింగ్ పెట్టించుకొని అధికారులను, ఉద్యోగస్తులను భయాందోళనకు గురి చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులే చెప్తున్నారు. దీని మీద ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్, అదేవిధంగా ఆదివాసీ సంక్షేమ సంఘాలు, ఆదివాసీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇతన్ని ఐటీడీఓని త్వరలో మార్చకపోతే త్వరలో భారీ ఎత్తున ధర్నా చేస్తామని చెప్పేసి అతి పెద్ద ఐటీడీఓ ఐటీడీఓ ఏంటంటే ఇది రంపచోడవరం ఏరియా. ఇక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ఆదిత్య గారు గిరిజన సమస్యలు పరిష్కరించకుండా, గిరిజన సమస్యలను వినకుండా, వాళ్ళ సమస్యని పక్కదోవ పట్టిస్తూ, వాళ్ళ సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఐటీడీఓ ప్రవీణ్ కుమార్ని వెంటనే ప్రవీణ్ ఆదిత్యని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలా. ఐఏఎస్ అధికారి అంటే ఆదివాసీల సమస్యల మీద, ఆదివాసీల సమస్యలను పరిష్కరించాలా, వాళ్ళు బాగోపాతలు చూడాలా. కానీ ఇతను ఉద్యోగస్తుల మీద పెత్తనం చెలాయిస్తూ, ఉద్యోగస్తుల్ని ఎట్లంటే విధంగా మాట్లాడుతూ ఇక్కడ ఉన్న భయంతరాలతో గురి చేస్తున్నారు. నిన్నగాక మొన్న జరిగినటువంటి సబ్ కలెక్టర్ అయినటువంటి కట్ట సింహాచలం ఐఏఎస్ గారి మీద అసభ్యకరంగా మాట్లాడి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇంతకీ మహిళల మీద కానీ అసభ్యకరంగా మాట్లాడి వాళ్ళకి భయాంతరాలకు గురి చేస్తున్న ఉద్యోగంలో. అందుకోసం ఉన్నత అధికారులు ఇప్పటికే ఈ ఐటీడీఓ పిఓ ప్రవీణ్ ఆదిత్యాన్ని ట్రాన్స్ఫర్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసుల సమస్యలు, అనేక సమస్యలు ఉన్నాయి. వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా కేవలం అధికారులను రివ్యూ మీటింగ్ పెట్టించుకొని అధికారులను, ఉద్యోగస్తులను భయాందోళనకు గురి చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులే చెప్తున్నారు. దీని మీద ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్, అదేవిధంగా ఆదివాసీ సంక్షేమ సంఘాలు, ఆదివాసీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాలో ప్రభుత్వం దృష్టికి తీసుకుని